Good evening to one and all, the dignitaries on the dais, parents and students. It is very glad to be here. And నా పేరు నైనా జస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారో, ఇంకా 10 ఇయర్స్లో నిన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, ఇంకా 13 ఇయర్స్లో ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను, ఇంకా ప్రస్తుతం 15 ఇయర్స్ ఏజ్లో నిన్న పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, ఇంకా టేబుల్ టెన్నిస్లో నేను ఇండియా నంబర్ 1, నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్, ఇంకా నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను, అండ్ ఐఎమ్ ఆంబిడెక్స్ట్రస్, ఐ కెన్ రైట్ విత్ మై బోత్ హ్యాండ్స్. అండ్ టైపింగ్లో నేను A to Z ఓన్లీ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. సో ఇంకా నాకు రామాయణ 108 శ్లోకాస్ కంఠస్థం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇవన్నీ నేను ఏదైతే అచీవ్ చేశానో, ఇవన్నీ నేను ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. నా తండ్రి నేను చిన్న ఉండగా తల్లి ఒడియే బడి అని నేర్పించారు. అందరూ వయస్సు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆయు తరుగుతుంది అని అనుకోరు. కావున సమవృద్ధ చేయక క్షమపడాలి అని నా తల్లిదండ్రులు నేర్పించారు. చెట్టుకు కాయ బరువు కాదు, కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అని తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి నేను కిరణ్ బేదిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. కన్నీటి వర్షాలకు కష్టాలు చల్లారవు, కావున ఆడపిల్లలకి మార్గం చూపించేది తల్లిదండ్రులే. అందువలన నా తల్లిదండ్రులే నా జీవన ఆధారం. ఇంకా కొండెకు సైతం గుండె పగిలే విషయాలు వెలుకలోకి వస్తున్నాయి, అది విజయవాడ ఆయేషాయే కానీ, ఢిల్లీ నిర్భయే కానీ. సో అందరూ ఆడపిల్లలు బలి కాకుండా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం మరో పేరు మా నాన్న అశ్విని కుమార్ గారు. తీర్పుకు మార్పు అనే మాట నాలో లేదు. ఒక్కసారి నా పేరెంట్స్ బోధించారంటే అది కావాల్సిందే, దాంట్లో మార్పు అనేది ఉండదు. ఇంకా ఏ క్రమశిక్షణ లేకుండా, ఏ లక్షణం లేకుండా సంచరించడం మృగంతో సమానం అని నా పేరెంట్స్ బోధించారు. నేను చెప్పేది ఏంటంటే, రూపాయల కన్నా రూపం గొప్పది, 1000 కన్నా వినయం గొప్పది, 1,00,000 కన్నా లక్షణం గొప్పది, 1,00,000,000 కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. ఎవరైతే కృషి చేస్తారో వారికి అదృష్టం ఎదురు చూస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందుమూలన మీరు భారత భావి పౌరులు, మీ చేతిలో భావి భవిష్యత్తు ఉంది, కావున మీరందరూ కష్టపడి చదువుకోవాలి. ఇంకా దేవుడు మనకు విజయాలు అందివడు, కానీ విజయాలకు కావలసిన శక్తి సామర్థ్యం ఇస్తాడు, అది మీ అందరిలో ఉంది. దీనిని మీ గురువులు ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు గౌరవముని అంటారు, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా తన బిడ్డలు మాత్రం సుభిక్షంగా ఉండాలి అని వాళ్ళు శ్రమిస్తారు. సో వాళ్ళు చేసే శ్రమని మీరందరూ వృధా చేయొద్దు. ఇంకా ఈ హిందూ పబ్లిక్ స్కూల్లో ఎన్నో అనురాగ అనుభూతులున్నాయి. ఈ తీయని క్షణాలు మీరందరూ ఎల్లప్పుడూ మర్చిపోలేరు, ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి చిన్ననాటి స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నాను.